రోజుల్లో ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి సోషల్ మీడియా వేదికలు పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ రాకాసి కోరలు విరిచేందుకు ఒక అడుగు ముందుకేసింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకొస్తోంది. ఈ చట్టాన్ని ఈ ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టి 12 నెలల్లోగానే అమలు చేయనుంది. పిల్లలను భూతల్లో పీడిస్తున్న ఈ సోషల్ మీడియాను చూస్తే ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతుంటే మన దేశంలో మాత్రం ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల భయంకరమైన అశ్లీల ఆలోచనలకు, అనారోగ్యానికి బలైతున్న పిల్లల భవిష్యత్తు ఈ ప్రభుత్వాలకు పట్టదా? అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతున్నామంటూ మన పిల్లల భవిష్యత్తును మాత్రం గాలికే వదిలేయటం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిస్తే మంచిది, లేదంటే పిల్లల భవిష్యత్తే కాదు దేశ భవిష్యత్తు కూడా చేతులారా నాశనం చేసిన పాపం ఈ ప్రభుత్వాలు మూటగట్టుకోక తప్పదు. అసలు భారత ప్రభుత్వం సోషల్ మీడియా నుంచి పిల్లల భవిష్యత్తును కాపాడుతుందా? తమ పిల్లలు ఏమవుతారో అనే తల్లిదండ్రుల భయాందోళనలకు ప్రభుత్వం ఏం సమాధానం ఇవ్వనుందనో చూడాల్సిందే.